ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। दक्षिण काशी का व्यास काशी का विराजिल्लुतुन्नटुवंटि गौतमी नदी तीरं सप्तगोदावरी संहिता द्राक्षावराम भीमेश्वर स्वामी आलयंलो सप्तगोदावरीगा उन्नटुवंटि ई नदी तल्लिनि प्रक्षालन चेसि इक्कड उन्नटुवंटि एदैते सिल्ट उंदो దాని తీసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ భక్తకోటి అలాగే ప్రభుత్వం కలిసి చేపట్టినటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని సేవించేటువంటి ఒక ఆనవాయితి ఉంది. రాను రాను ఈ సప్తగోదావరి కొంత కలుషితానికి గురైనటువంటి పరిస్థితులను గమనించి కాలుష్య రహిత నీటిని దీనిలో ప్రవహింప చేయాలనేటువంటి లక్ష్యంతో సెంట్రల్ ఆర్కియాలజీ నుంచి అనుమతులు పొంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి అనుమతులు పొంది సప్తగోదావరిని పూర్తి స్థాయిలో ఒక ఉద్ధరించాలనేటువంటి లక్ష్యంతోటి ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఇక్కడ అనేక మంది భక్తులు స్వామివారిని సేవించడం ద్వారా వారి కోరికలు తీరి స్వామివారి పట్ల అవ్యాజమైనటువంటి భక్తిని పెంచుకున్న వారు ఉన్నారు. దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో భీమరాజుడే నాచే ఈ కార్యాలు చేయించదలిచి నన్ను ఏడకి రప్పించాడా, అది జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కల్పించాడా అనేటువంటి నా ఆలోచన. ఈరోజు స్వామివారి ఆలయాభివృద్ధి కోసం ఏ కార్యాచరణ చేస్తే భక్తులకు సౌకర్యాలు మెరుగవుతాయి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు సప్తగోదావరి నదిని ప్రక్షాళన చేసి పరిశుభ్రమైనటువంటి నీటిలో స్వామివారి కైంకర్యాలు జరగాలి, భక్తులు స్నానాలు ఆచరించాలి, అలాగే ఈ ఈ నది ఏదైతే ఉందో సప్తగోదావరిగా పేరుగాంచినటువంటి ఈ కోనేరు అద్భుతంగా తయారు కావాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం. భక్తుడిగా నేను కూడా వారితో పాటు పనిచేసేటువంటి అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆశీస్సుల వల్ల ఈ కార్యాచరణ నేను చేపట్టగలిగాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి తరించడానికి వారి
వారిలో ఉన్నటువంటి భగవంతుడు భగవంతుడు ఎక్కడ భక్తుడు మనసులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాడు భక్తుల్లో భగవంతుని చూడాలనేటువంటి నా తత్వం భక్తుల్లో భగవంతుడు ఉన్నాడని ఎరిగిన నా తత్వం భక్తుడికి సౌకర్యం కల్పిస్తే అది భగవత్ సేవ అని నా భావం అందుచేతే భీమనాథుడి సన్నిధిలో దక్షిణ కాశీ వ్యాస కాశీ త్రిలింగ క్షేత్రం పంచారామ క్షేత్రం అష్టాదశ పీఠాల్లో ద్వాదశ పీఠం అతి పవిత్రమైన పుణ్యమైన లేదా శుభప్రదమైనటువంటి ఆలయం ద్రాక్షారామ ద్రాక్షారామ భీమనాథుని దర్శించండి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి మీ జీవితాల్లో గొప్ప మార్పులు లేదా వెలుగులు లేదా సుఖాలు సంతోషాలు మీరు పొందండి అని